సర్పంచ్ కన్నా ఎక్కువ బలమైన వాడు ఇప్పుడు సీఎం తర్వాత నెక్స్ట్ బలమైన వాడు ఎవడంటే సర్పంచ్. అంత అధికారాలు అంతే ఫండ్ అంత ఇది నెల నెల ఇస్తున్నాం. గ్రామ పంచాయతీ భవనం చేస్తుంది. ఒకటి ఏంటంటే గ్రామాన్ని వరకు ప్రామిసరీ నోట్లు లేకుంటే నోటరీ రాసుకోవాలి ఉన్నారు. వాళ్ళకి పర్మిషన్ అంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దాదాపు 20,000 నుంచుకొని వాళ్ళు కబ్జాలో ఉన్నారు. ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ల్యాండ్ ఓనర్ ఒప్పుకోవట్లేదు. ల్యాండ్ ఓనర్ కూడా రికార్డ్ ల్యాండ్ ఓనర్ పేరు మీద లేదు, ఆన్లైన్ లో తీసేసారు వెరిఫికేషన్ అప్పుడు. మరి ఇప్పుడు ఆ ప్లాట్ ఓనర్ ఇల్లు కట్టుకుంటే వాళ్ళ పరిస్థితి గ్రామ పంచాయతీలో ఒక గ్రామ కటకం అంత ఊరితే జాగా 60 ఇండ్లు ఉంటాయి, దాని నుండి రాసింటే అందరు చేస్తున్నారు రోజు గో పెడతారా, బాగా ఉందా లేకుంటే ఉత్తుదా పెడతారా, చార్జ్ చిక్కగా ఉందా నీళ్ళ నీళ్ళున్నాయా, ఇదే చెప్పు. అదే ఎమ్మెల్యే అడిగి ఇట్లా చెప్పాలని చెప్పారు కదా, కోడి గుడ్లు పెడతారా, ఎప్పుడెప్పుడు పెడతారు, ఎప్పుడెప్పుడు ఇలా గుళ్ళు పుడిపెట్టిందా లేదా, పాతనే రాదు మంచిగా ఉంటది కదా. అందరూ చెప్పండి, అయ్యా మీరు చెప్పండి బాగుంటుందా అన్నం, మంచిగా పెడుతున్నారా, పాఠాలు చెప్తున్నారా, పంతులు బాగా. ఈసారి కూడా 100% రిజల్ట్ వస్తుందా, టెన్త్ క్లాస్ తప్పకుండా రావాలి. పోయినసారి 100 వచ్చింది కదా, అందుకే మళ్ళీ ఈసారి మీకు 15 లక్షలు ఇచ్చి కంఫర్ట్ వాళ్ళు అర్థమైందా. వాళ్ళు అడగలే నేను ఇచ్చిన ఎందుకు ఇచ్చిన తెలుసా, 100% రిజల్ట్ వచ్చినందుకు ఇచ్చిన. ఈసారి కూడా 100% రిజల్ట్ వస్తే మళ్ళా ఏమంటే మీ స్కూల్కి నేను ఇస్తా. ప్రపోజల్ అయితే పెడతాం మళ్ళీ ఇంజనీర్ గారు సాయిరెడ్డి తనకు ప్రపోజల్ పెట్టాలి. ఇంజమూరు ఇది పెద్ద ఊరు, ఇంగ్లీష్ మీడియం కూడా ప్రపోజల్ మనం పెట్టినప్పుడు ఒక 5 రూములు కావాలి. ఆ రూములు అయితేనే మనకి ఇంగ్లీష్ మీడియం ఇది అయిపోయింది. ఈ స్కూలు మంచిగా చేయాలి మనం. ఇప్పుడు సైన్స్ ల్యాబ్ కు 9 లక్షలతో అందులో కడతాం. ఇది ఒక మంచి ఇంకో విషయం బాగుందా, అది నారాయణపేట జిల్లా మొత్తం చేపించింది, కోయలకొండ కీయకోవలసి నా నియోజకవర్గం అని చెప్పి మళ్ళీ పంపించిన వచ్చినాయి కదా, బాగా చదువుతున్నారా, అయినాక దాంట్లో ఒకటి రాసిండ్రు సూచనవా, ఏమని రాసిన, ఎవరికైతే ప్రభుత్వ పాఠశాలల చదివి 10th క్లాస్ పరీక్షల 10/10 ఎవరికైతే వస్తాయో ఇంటర్మీడియట్ నేను ఫ్రీగా నా సొంత పైసలతో చదివిస్తాను. దాన్ని రాసి పంపించిన నేను బాగా చదవాలి. 10/10 ఎంత మందికి వచ్చినా సరే గవర్నమెంట్ స్కూళ్ళ నుంచి 10/10 10th క్లాస్ ఎవరికి వచ్చినా నా సొంత పైసలతో ఇంటర్మీడియట్ మీరు స్టేట్ లో ఏ స్కూల్ చదివితే ఏ కాలేజ్ చదివితే కూడా ఆ పైసలు నేను పరిచయం చేస్తాను. ఏమన్నారు చదువుతారా, ఏమన్నారు ఈ స్కూల్లో ఎక్కువ ఉన్నారు అమ్మాయిలు 260 65 145 ఏమో వీళ్ళు ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు 120 ఏమో బాయ్స్ ఉన్నారు. అందుకే జర మీరు మొగాలు మార్చారు అక్క, టెన్ వస్తాయి కదా 5,000 మందికి, 10/10 వస్తే డైరెక్ట్ నాన్నగారు నాకు చెప్పాలి, లిస్ట్ పంపించాలి, మీకు ఏ కాలేజీలో సీట్ కావాలంటే నేనే మిమ్మల్ని తీసుకుపోయి అక్కడ జాయిన్ చేసి ఫీజు కట్టి వస్తాను.
కాలేజీకి నేనే నా జీవిలో మిమ్మల్ని తీసుకుపోయి జాయిన్ చేపించి ఫీజు కట్టి అన్ని కరెక్ట్ తీసుకుని వస్తాం. అర్థమైందా? రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం కాదు, ఫస్ట్ ఇయర్ మా సార్ వచ్చి పెట్టిపోయా మళ్ళీ ఎట్లా అని కాదు, ఇంటర్మీడియట్ అయిపోయేదాకా నేనే చదివిస్తాను. ఓకే, గాడ్ బ్లెస్ యు.